हाय फ्रेंड्स अंदर गुड मार्निंग चूस्तुन्नारु जीके लुक्स ऑल इन वन तेलुगु चैनल ऐम प्राउड फाउंडर फैन पेज फ्रेंड्स मन की निन्न बुधवार निन्न रात्रि अयिते 360 वेबिनार अयिते जरिगिंदी दांट्लो वाळ्ळु माट्लाडिन मुख्यमैन माटलु एंटनेदि मनं माट्लाडुकुंदां मुंदुगा यास सार गुरिंचि आयन माट्लाडडं जरिगिंदि वाळ्ळु अलागे यास सार वेबिनारुकि वच्चारनि चेप्पडं जरिगिंदि अलागे మన ఆన్పేస్ కంపెనీ వేరొక కంపెనీతో ఎటువంటి కంపెనీలతో పోల్చవద్దు అని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఓకేనా? అలాగే మన యాస్సర్ వెబినార్ అనేది ఈరోజు కార్పొరేట్ వెబినార్ అనేది ఉండబోతుందని మీకు తెలుసు. అదేంటంటే మీరందరూ అనుకున్నట్టు బ్యాక్ ఆఫీస్లో అయితే వస్తుంది, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామందికి సర్వర్స్ అనేవి స్లో అవుతున్నాయి అన్నమాట. అంటే బ్యాక్ ఆఫీస్ ఓపెన్ అవ్వట్లేదు, ఆ ఇష్యూ ఉంది కాబట్టి ఈసారి ఏం చేశారంటే జీమెయిల్స్కి పంపిస్తున్నారు. అంటే మీ మెయిల్ ఐడిల్స్కి ఆ కార్పొరేట్ వెబినార్ లింక్ అనేది పంపిస్తున్నారు. ఒకసారి అందరూ మెయిల్స్ చెక్ చేసుకొని మధ్యాహ్నం దాటాక చెక్ చేసుకున్నట్టయితే మీకు మెయిల్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాత్రి 12 గంటలకి ఆ టైంకి మనకి వెబినార్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఫౌండర్స్ అందరూ మైకిల్ విలియమ్స్ సార్ యొక్క వెబినార్ని ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తారు, అలాగే ఆయన ఒక వెబినార్ని చూస్తారు, అందుకే మన యాస్సర్ ఆ యొక్క వెబినార్కి రావడం జరిగింది. అలాగే ఆన్పేస్ కంపెనీ అనేది కేవలం డబ్బు కోసం మాత్రమే సృష్టించబడలేదు, ఇది వాతావరణానికి ఫ్రెండ్లీగాను అలాగే పేదవారిలో మార్పులు రావాలని హ్యుమానిటీ కోసం మన కంపెనీ అనేది ప్రారంభించారు. అలాగే మన క్రిస్ జాన్సన్ సార్ ఏం చెప్పారంటే ఆన్పేస్లో ఉన్న 14 లక్షల ఫౌండర్స్ మొత్తం ప్రపంచంలో ఉన్న అందరినీ కంపల్సరీ అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళందరి యొక్క ఆలోచనల్ని ఆన్పేస్ గురించి మాట్లాడుకునేలా చేస్తారు. దాని ద్వారా మన కంపెనీకి రీసెలర్స్ అలాగే కస్టమర్స్ వస్తారు. కంపెనీ అనేది ఒక లార్జెస్ట్ కంపెనీగా మారబోతుంది ప్రపంచానికి, అలాగే ఫౌండర్స్ అందరికీ చాలా రకాల ఉపయోగం కంపెనీ వల్ల లభిస్తుంది. అలాగే కంపెనీ అనేది ఫౌండర్స్ కోసమే ఎక్కువగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. మన యాస్సర్ తరచు అనే మాట ఏమిటంటే డూ ఎవ్రీథింగ్ యూ, అంటే మీకోసం ఏదైనా చేస్తాను అని టైప్లో మన యాస్సర్ అయితే మనకి ఎప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే యూనిట్ టు వినిట్ అని కూడా మన కంపెనీ స్లోగన్ కాబట్టి అది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే డన్ డీల్ అనడం కూడా ఎప్పుడు జరగడం జరుగుతుంది. అంటే ఆయన ఏదైనా సరే కంపల్సరీ అవుద్ది అనుకునే దానిని అయితేనే మనకి ఖచ్చితంగా చెప్తారు, లేదంటే చెప్పరమాట. అలాగే మార్టీ డిగమ్మ సార్ మన ప్రొడక్ట్స్ అనేవి ఆల్రెడీ చాలా వరకు రెడీ అయిపోతే అయిపోయాయి, అవి ఫ్రీ ట్రయల్ టెస్టింగ్ అయితే రెడీగా ఉన్నాయి. అంటే మనకి ఒక వారం రోజులు టెస్టింగ్ అనేది ఇస్తారంట ఫ్రీగా ఒరిజినల్ ప్రొడక్ట్స్ని, ఎలా ఉన్నాయేంటనే మనం కూడా వాడచ్చు. అవి లాంచ్ అవ్వకముందే వాడిన తర్వాత మనకి దానివల్ల ఏంటి మన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయనేది మీకు కూడా కంపల్సరీ తెలుస్తుంది. అదేవిధంగా మీరు కంపల్సరీ ప్యాకేజీలు కట్టేయాలా వెంటనే అంటే అవసరం లేదు, ప్యాకేజీలు మీరు కొంతకాలం ఆగాకనే కట్టచ్చు, మీ దగ్గర డబ్బులు ఎప్పుడుంటే అప్పుడే కట్టచ్చు. అంతేకాని ప్యాకేజీలు ఒకవేళ మీరు కట్టకపోతే వెంటనే మీరు టైం ఇచ్చిన లోపు కట్టకపోతే మీకు పెనాల్టీలు పడతాయా అంటే పెనాల్టీలు పడడం కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ అనేది జరగదు. కంపల్సరీ ప్యాకేజ్ అనేది మీకు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు తీసుకోవడం అయితే కుదురుతుంది, అప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ప్యాకేజ్ తీసుకున్న కానించే కంపల్సరీ మీకు డబ్బులు అనేవి వస్తుంది, ప్యాకేజ్ తీసుకోకపోతే మనీ అనేది ఎర్న్ చేసుకోవడం కుదరదు. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఫౌండర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారు, ఎన్ని కంపెనీకి అనవసరం, అందరికీ ఒకేలాగా ఇన్కమ్ అనేది ఇవ్వాలనే మ్యాక్సిమం కంపెనీ అనేది ట్రై చేస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా మనకు రావు. ఓకేనా ఫ్రెండ్స్? మనకి అప్డేట్లు అనేవి సింపుల్గా ఉన్నాయి, పర్లేదు. మనకి ముందుగా తెలిసిన ఏంటంటే మనం ఫస్ట్లో ఏమనుకున్నాం, ప్యాకేజీ వచ్చిన డేటు 1 మంత్ ఇస్తారేమో, 1 మంత్లోపు కట్టుకోకపోతే మనకి ఏమైనా ఇబ్బంది అవుద్ది అనుకున్నాం, కానీ ప్రజెంట్ అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. ప్యాకేజీ ఒకవేళ మనకి 1 నెల రోజులు ఇచ్చారు, మన దగ్గర డబ్బులు లేవు, తా వచ్చిన నెల కట్టుకుంటాం, అంతలోకి మీకు కూడా కొంచెం క్లారిటీ అనేది వస్తుంది కదా. అంటే మన కంపెనీలో ప్రొడక్ట్స్ ఎలా వెళ్తున్నాయి అనేది మీరు ఆల్రెడీ టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు కాబట్టి మన కంపెనీ మీద ఇంకా మనకి ఎటువంటి అపోహలు ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు
ఎటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు, ఇంకా మన దగ్గరికి వచ్చింది. ఈరోజు రాత్రి వెబినార్ అయితే మ్యాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ వెబినార్ అప్డేట్స్ మనం రేపు మార్నింగ్ కంపల్సరీ చెప్పుకుంటాం కదా. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఒకవేళ ఇప్పటికీ నా ఛానల్లో నోటిఫికేషన్ కానీ కొట్టకపోతే దాన్ని ఆల్లో పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ముందుగా తేవడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ సపోర్ట్ ఇచ్చిన అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ.